నిన్న జరిగిన మొదటి ఐపీఎల్ మ్యాచ్లో కోల్కతా అలాగే చెన్నై జట్టు తలపడ్డాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే చెన్నై జట్టు చాలా అంటే చాలా పేలవమైన ప్రదర్శనతో కోల్కతా జట్టు విజయానికి ఒక రకంగా ఇండైరెక్ట్గా చెన్నైయే కారణంగా మారింది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నిన్న టాప్ స్కోరర్గా నిలిచాడు ఆ జట్టు మాజీ కెప్టెన్ అయిన మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని. అయితే ఇక మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోని మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. మ్యాచ్ను మేము చాలా పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేశాం. ఎప్పుడైనా సరే మంచి క్రికెట్ అందించాలని మా ఉద్దేశం ఉంటుంది. గెలుపు ఓటములను పక్కన పెట్టేస్తే ప్రతిసారి కూడా గెలుపు కోసమే మేము ప్రయత్నిస్తూ ఉంటాము. ఇక కోల్కతా జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు కూడా మంచి ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా ఆ జట్టు వికెట్ కీపర్ షెల్డన్, అలాగే బౌలర్స్, బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. మా జట్టులో కొన్ని లోపాలైతే ఖచ్చితంగా ఉన్నాయి, కానీ ఐపీఎల్ 2022 సీజన్ ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలా సుదీర్ఘమైన జర్నీ ఉంది. ఈ జర్నీలో మేము ఖచ్చితంగా మా తప్పుల్ని సరిదిద్దుకుని ముందుకు దూసుకువెళ్తూ ఉంటాం. ఇంకా మంచు ప్రభావం అంటే తేమ ప్రభావం చాలా ఎక్కువగా మమ్మల్ని ప్రభావితం చేసింది. టాస్ కూడా కీలకంగా మారింది. అయితే ఈ క్రమంలో కొద్దిగా మేము తడబడ్డామన్న మాట నిజమే, కానీ ఆల్రౌండ్ ప్రదర్శనతో ముందు ముందు మ్యాచ్ల్లో అదరగొడతామని చెప్తాను. అయితే చాలామంది నా కెప్టెన్సీని అలాగే జడేజా కెప్టెన్సీని కంపేర్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. అనుభవం కూడా ఇక్కడ చాలా మటుకు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందుకనే మనం కొద్దిగా వెయిట్ చేసి ఒక ఆటగాడి ప్రతిఫలాన్ని పూర్తిగా పొందాలి అంటూ ధోని మాట్లాడటం జరిగింది.